हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल प्रशांति व्लॉग्स। नेनु कोब्बरिपल्ली लड्डूलु ए विधंगा तयारु चेसुकोवालो चेसि चूपिस्तानु। मनं रोजु पूजलु चेस्तू उंटां कदा, अलांटप्पुडु इंट्लो चाला वरकु कोब्बरि मिगिलिपोतू उंटुंदी। अलांटप्पुडु ई विधंगा सूपर टेस्ट अयिन कोब्बरिपल्ली लड्डूलनु चेसुकोंडि। चाला टेस्टीगा उंटायि, अलागे चाला हेल्दी कूडा। మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగా తింటారు। కొబ్బరిపల్లి లడ్డూలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు। కొబ్బరిపల్లి లడ్డూలు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక అర కప్పు వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి। ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని పల్లీల్ని బాగా వేయించుకోవాలి। ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ లో తీసుకొని చల్లనివ్వాలి। ఇవి బాగా చల్లగా అయిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి। తర్వాత సేమ్ అదే పాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి। ఈ విధంగా నువ్వులు వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు రెండు బాగా చల్లార్చుకున్న తర్వాత పల్లీలు సగం వేసుకోండి, అలాగే నువ్వులు మొత్తాన్ని వేసుకోండి। ఈ విధంగా వేసుకొని దీన్ని బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకోండి। నెయ్యి బాగా కరిగిన తర్వాత 1.5 కప్పు పచ్చి కొబ్బరి తురుముకొని వేసుకోండి। పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఈ విధంగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి। పచ్చి కొబ్బరి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత బర్కగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పౌడర్ ని కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి। మనము కొబ్బరిని 1.5 కప్పు తీసుకున్నాము, అలాగే పల్లీలు 1/2 కప్పు తీసుకున్నాం కదా, మొత్తం 2 కప్పులు అయ్యింది। 2 కప్పులకి 1 కప్పు బెల్లాన్ని వేసుకున్నాము। ఈ విధంగా బెల్లాన్ని వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకొని తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలి। ఈ విధంగా మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించాలి। 2 నిమిషాల తర్వాత చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా। ఈ విధంగా కరిగిపోతే ఇప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని ఈ విధంగా 2 నిమిషాలు కలుపుకోవాలి। ఈ విధంగా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత అందులో ఎలాచి పౌడర్ మరియు ఒక అర టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగి మొత్తం ముద్దగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కొద్దిగా మిగిల్చుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలను వేసుకోవాలి। ఇలా పల్లీలు వేసుకోవడం వల్ల లడ్డూ తినేటప్పుడు చాలా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది। తర్వాత చేతిలో వేసి ఇలా రౌండ్గా చూడితే మనకి లడ్డూ టైప్గా వస్తుంది కదా। ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో దీన్ని వేసుకోవాలి। ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి। గోరువెచ్చగా ఉండేటప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా లడ్డూల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి। మిగిలిన లడ్డూలన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి। మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి। మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి। మీ ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినట్లుంటే ఈ విధంగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా మరియు చాలా హెల్దీ అయిన లడ్డూని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు। లడ్డూలన్నీ కూడా ఒక్కరే తినేస్తారు, అంత సూపర్ టేస్టీగా ఉంటాయి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను ప్రెస్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్ మీకు అందరికంటే ముందుగా వచ్చేస్తుంది। నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.